సో ఇవాళ నేను ఇంకో స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. చాలామంది చాలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. సో అందరికీ ఒక ఇండివిజువల్ వే ఉన్నట్టుగానే నాది ఒక ఇండివిజువల్ స్టైల్ అనుకుంటాను. సో చాలా ఈజీగా ఫాస్ట్గా అయ్యేలాగా, అంటే పేషెన్స్ కావాలండో. సో ఏం చేసుకోబోతున్నాం అంటే ఇవాళ నాటుకోడి ఎగురు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నాటుకోడి, టొమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీరా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మండి కొంచెం వేడెక్కాక ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఆగి జీరా యాడ్ చేసుకుందాము. సో మనకి జీరా కొంచెం అట్లా చిట్పట్ చిట్పట్ ఉంటుంది కదా, అట్లా అనే వరకు చూసి పచ్చిమిర్చి వేసుకుందాము, కరివేపాకు. సో మనకి జీరా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీ డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. సో మనకి ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. సో మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. సో బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయింది, టమాటోస్ యాడ్ చేసుకుందాం. టమాటాలు ఉల్లిపాయలు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, కారం, టేస్ట్కి సరిపడేంత ఉప్పు. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇట్లా బాయిల్ చేసుకున్నాం కదా, టొమాటోస్ అనేవి మనకి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకా చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. సో మనకి చూసుకున్నాం కదా, టమాటో, ఆనియన్స్ అండ్ చికెన్ బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాము. సో యూజువల్గా అయితే మనం ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మనకి బాగా అవుతుంది. కాకపోతే నేను చికెన్ చాలా కొంచెం తీసుకున్నాను అండ్ లేత నాటుకోడి కాబట్టి నేను కుక్కర్లో పెట్టుకోవట్లేదు. సో మనకి గరం మసాలా కూడా బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. సో ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుందాము. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మనకి గ్రేవీ గ్రేవీ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మోర్ 2 మినిట్స్ మనం ఇట్లా కుక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రెడీ.